ఫ్రెండ్స్, కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ 620 ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కార్తీక్ ఇమని తీసుకుని షాపింగ్కి వెళ్తుంటాడు. మధ్యలో మౌనిత కారు ఆపుతుంది. మౌనిత టెన్షన్గా దీప ఏం మాట్లాడింది అని అడుగుతుంది కార్తీక్ని. ఏదో రహస్యం చెప్తుందట, దానివల్ల నేను చాలా రిలీఫ్గా ఫీల్ అవుతానట అంటాడు కార్తీక్. మౌనిత టెన్షన్ పడుతుంది. ఆ దుర్గా గారిని సాక్ష్యంగా చూపించి నేను చేసిన కుట్ర గురించి దీప కార్తీక్ చెప్పేస్తుందా అని మనసులో అనుకుంటుంది. వెంటనే కార్తీక్ మనసు మార్చడానికి, నువ్వు అక్కడికి వెళ్తే నిన్న సోదరి తండ్రిగా అందరికీ పరిచయం చేస్తుంది. ఆ బస్తీ మనుషుల ముందు నువ్వు తగ్గక తప్పదు. నిజం చెబుతాననే వంకతో నేను తప్పించాలని చూస్తుంది, ఆలోచించుకో అంటూ ఎక్కించి వెళ్ళిపోతుంది. సౌందర్య దీపని రెడీ చేస్తూనే చాలా టెన్షన్ పడుతుంది. అది గమనించిన దీప, మీరెందుకు టెన్షన్ పడుతున్నారో నాకు తెలుసు అత్తయ్యా, నేను మీ అబ్బాయికి చెప్పబోయే నిజం ఏంటనేగా అని అడుగుతుంది. అవునంటుంది సౌందర్య. దాంతో దీప చాలా ధీమాగా, హిమ నా కూతురి అని చెప్పేస్తాను అత్తయ్యా అంటుంది దీప. సౌందర్య షాక్ అవుతుంది. ఇదే నువ్వు చెప్పే నిజం, నువ్వు చెప్పే నిజం వల్ల నా కొడుకు ఏమైపోవాలి, హిమ ఏం కావాలి అంటూ నిలదీస్తుంది సౌందర్య. మరి నేనేమైపోవాలి అత్తయ్యా, నా బిడ్డ ఏమైపోవాలి, ఇంకెంతకాలం ఆ మనిషి మారుతాడని చూస్తారత్తయ్యా. ఆ మనిషి తన కూతురుతో నీ తల్లి చచ్చిపోయిందని చాలా తెలివిగా చెప్పాడు. అలాగే నేను నా సౌర్యతో నీ తండ్రి చనిపోయాడని చెప్పనా అంటూ రగిలిపోతుంది దీప. సౌందర్య ఎంత శ్రద్ధ చెబుదామని చూసినా దీప వినిపించుకోదు. పంతానికి పోయి ఆ మనిషి డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నంత కాలం నా బతుకు ఇంతే. తండ్రి దగ్గర కూతురు పెరిగితే అయ్యో తల్లి అని పిల్లి అని అంతా జాలిపడతారు. అదే తల్లి దగ్గర కూతురు పెరిగితే ఆ పిల్ల తండ్రి వాళ్ళ తల్లిని ఎందుకు వదిలేశాడో, ఏం తప్పు చేసిందో అంటారు. అందుకే తెగించి నిర్ణయం తీసుకున్నాను, అమ్మ కోసం తప్పించే హిమకి అమ్మ ప్రేమ దొరుకుతుంది అంటుంది దీప ధీమాగా. నువ్వు ఆవేశంలో తీసుకుంటున్న ఈ నిర్ణయం సరికాదే అంటుంది సౌందర్య. నేను చాలా క్లియర్గా ఉన్నాను అత్తయ్యా, నేను ఎందుకు అర్థం లేని త్యాగం చేయాలి, కన్న కూతురితో వంటలక్కని ఎందుకు పిలిపించుకోవాలి, ఆ మనిషి ఇప్పుడు రాకపోతే కొత్తగా పోయేదేంటి, మీరేం టెన్షన్ పడకండి అత్తయ్యా. హిమ నా కూతురు అని తెలిస్తే సౌర్యని దూరం పెట్టినట్లే దాన్ని దూరం పెట్టాలని నాకు తెలుసు. అయితే కానివ్వండి, ఇద్దరు నేనే ప్రాణంగా చూసుకుంటాను, అంతకు మించి ఏం జరగదు అంటూ తెగేసి చెబుతుంది దీప. మౌనిత ఇంటికి వెళ్ళి టెన్షన్ పడుతుంది. శ్రీలత డిఎన్ఏ రిపోర్ట్ నాకు తెలియకుండా దాచి ఆ దీపకి గాని చూపించిందా, నా బండారం మొత్తం కార్తీక్ ముందు దీప బయట పెడుతుందా. దీపని చాలా అందంగా తయారు చేస్తుంది సౌందర్య. అది చూసిన సౌర్యం మురిసిపోతుంది. అందరిని పిలిచి తన తల్లిని చూపిస్తుంది. దీప మామగారు ఆనందరావు ఆశీర్వదిస్తాడు. దీప తండ్రి మురళీకృష్ణ దీపని ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. ఇంతలో సౌందర్య కార్తీక్ ఫోన్ ట్రై చేస్తుంది. స్విచ్ ఆఫ్ రావడంతో సౌందర్య సంతోషంగా ఫీల్ అవుతుంది. పోనీలే, వాడు రాకపోతే పోనీ, వైజాగ్ వెళ్ళిపోవడమే మంచిదేందనుకుంటుంది మనసులో.